మీకు పాట అంటే పాట అంటే చాలా ఇష్టం కదా, మీకు బాగా ఇష్టమైన ఏమైనా అమ్ చేసుకునే పాటలు ఏమైనా ఉన్నాయండి మీరు ఉంటారు? చాలా వందల పాటలు ఉన్నాయి. అవునా? అంటే ఫుల్గా ఏవి రావు, అదే కొంచెం కొంచెం పాడుకుంటాను. మీకు ఇష్టమైన గాయకురాలు చూసుకెళ్ళని చెప్పాలా? అంటే చాలా, జానక్ గారు కూడా గ్రేట్ సింగర్, వాణి జయరామ్ నాకే పాడారు వాళ్ళు చాలా పాటలు చిన్నప్పటి నుంచి. వాణి జయరామ్ భారతంలో ఒక అమ్మాయి పాటలు అన్ని పాడారు. మేడం మీరు జీవితం పాటు తృప్తిగా ఉన్నారా? వేరే ప్రణాళికలు అంటే పెద్దేం లేదండి. పిల్లలు సెటిల్ అయిపోతే నాకు తర్వాత కొంచెం చారిటీ ఇష్టం అండి. ఈ చారిటీలు, ఓల్డ్ ఏజ్ హోమ్, ఈ ఆర్ఫన్ అనిమల్స్ కి, అలాగ పెద్దగా కాదు నా పరిధిలో, చిన్నగా నాకు వీలైనట్టు. ఏమంటే తృప్తి ఉండాలి, ఆర్థికంగా కంఫర్ట్ ఉన్నావా? ఇప్పుడు ఎన్ని చీరలు ఉన్నా ఇంకో నాలుగు చీరలు కొనుక్కోవాలనిపిస్తుంది, ఎన్ని నగలు ఉన్నా ఇంకా నగలు కొనుక్కోవాలనిపిస్తుంది. ఇలాగా తృప్తి ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. మేడం మీరు ఎప్పటికీ మర్చిపోని వచ్చేవారు మేడం జీవితంలో, ఎప్పుడు రోజు తలుచుకునే, ఎప్పుడు తలుచుకునే వ్యక్తి? ఏవిఎం చెట్టిఆర్ గారు, ఆయన ప్రసాదించిన ఇదే నాకు. ఈ రోజున మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే రోజా రమణి అనో లేకపోతే నేను ఒక ఆర్టిస్ట్ అనో కాదు, అలాంటి చాలా మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. కాకపోతే మీకు ఒక ప్రహ్లాదను గుర్తుపెట్టుకుని నన్ను ఇంత గౌరవించి ఈ రోజుకి నాకు ఈ ఇంటర్వ్యూలు చేస్తున్నారు, మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ పిలిపిస్తున్నారు అంటే ఏదో మనం ఏదో ఇప్పుడు చాలా ప్రజెంట్ ఇదిలో మనం టాప్లో ఉన్నామని కాదు కదా. మీరు ఇచ్చే గౌరవం, మీరు ఇచ్చే అభిమానం, మీరు చూపించే ఆప్యాయత, ఇవన్నీ దేనికండి? ఆ ప్రహ్లాద, ఆ ప్రహ్లాద ఇచ్చింది ఎవరు? ఏవిఎం చెట్టిఆర్ గారు. ఆయనకి అది కలిగించింది ఎవరు? భగవంతుడు. సో వీటన్నిటికీ ఎవరు కారణం? మా తల్లిదండ్రులు. సో వీళ్ళందరినీ ప్రతిరోజు మనసులో థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. నమస్కారం. నమస్తే అండి.